మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని ముస్లిం సోదరులు దీక్షా శిబిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. గురువారం టీడీపీ ఇన్ఛార్జి మాలిపాడి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు దీక్షలో పాల్గొన్నారు. సుబ్బనాయుడు మాట్లాడుతూ సైకో జగన్ వచ్చాక ముస్లిం మైనారిటీల పథకాలన్నీ నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, సైకో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని ముస్లిం సోదరులు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మైనారిటీలు నియోజకవర్గ ఇల్లే నిరాహార కూర్చోవడం జరిగింది. అందరూ వచ్చారు, బాగా విజయవంతమైంది. మైనారిటీలు అందరూ ఎదురు చూస్తారు, ఎప్పుడు ఎలక్షన్స్ వద్దా బాబు గారిని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందని అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ పథకం, రంజాన్ తోపా కావచ్చు, ఆడబిడ్డ నిధి అంటారు, పెళ్లి నిధి, గురాన్ పథకం, ఏ పథకం వచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పేదవాడు చనిపోయినా మైనార్టీలో చంద్రన్న మేము 5 లక్షలు వచ్చేది, సాధారణ మానానికి 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి, రకరకాల పథకాలు ఉన్నాయి. ఈరోజు ఎవరికి ఏమన్నా ఏ పథకాలు లేవు. కానీ ఎప్పుడు ఈ సైకో ప్రభుత్వం పార్టీ మంచి పరిపాలన వస్తుంది ఎదురు చూస్తారో మైనార్టీలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఫుల్ అండగా ఉన్నారు. మీరందరూ తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాళ్ళకి 13 రోజులైంది. ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిరేధ చేస్తున్నాము. ఈ నిరేధ భాగంగా కావలిలో ఇవాళ స్టేట్ పిలుపు మేరకు కావలిలో మన మైనార్టీ సోదరులందరూ కలిసి ఇక్కడ ప్రార్థనలు చేశాము. ఇదే మా నారాయణ హయాంలో, టీడీపీ హయాంలో ప్రతి ఒక్కరికి దుల్హన్ పథకం కానివ్వండి, రంజాన్ తోఫా కానివ్వండి, ఆ తర్వాత చేతి పనుల వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వృత్తిని బట్టి ప్రతి ఒక్క పనిముట్లు అందించేవాళ్ళు. అట్లాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది. ఒక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషనే కాదు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ప్రతి ఒక్క ఫైనాన్స్ కార్పొరేషన్ అన్ని నిర్వీర్యం అయిపోయాయి. మేమందరం ఇక్కడ దువా చేసి అందరం కలిసి దువా చేసాము. మళ్ళీ 2024లో మా రైతు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గెలవాలని, అట్లాగే కావలి నియోజకవర్గంలో మా మాలిపాడి సుబ్బనాయుడు గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇవాళ నిరంజనాదేశ భాగంగా మా సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కావలి పట్టణ మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇవాళ నిరంజనాదేశం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము.